సార్ నమస్తే సార్. రా గౌర్ధన్, ఏమి మధ్య వీడియో షూటింగ్కి రావడం లేదు? ఏం సార్, పెద్ద వీక్నెస్ వచ్చి పడింది. వీక్నెసా? ఏం వీక్నెస్ కానీ ఏం అబ్బాయి సార్, ఎవరు అందరూ వీడియోలు పెట్టలేదు అని భలే సతాయిస్తున్నారు. మీరెవరు రారు? ఏం బాగా ఫ్రీగా ఉంది ఈరోజు పొద్దు నుంచి, చాలా ఫ్రీగా ఉన్నా. ఏ విశేషాలు చెప్పు. ఏం లేదు సార్, ఒకటి వీక్నెస్ ఉంది. నా వీక్నెస్ ఎవరితో చెప్పుకోవాలని చూస్తున్నాను. వీక్నెస్ ఉందా? నాకు ఎందుకో మీరైతే కరెక్ట్ అనిపించింది సార్. చెప్పు, ఏం ప్రాబ్లం ఏం చెప్పు, సాల్వ్ చేద్దాం. లేదు మరి ఎక్కువ అంటే వీక్నెస్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే బలహీనుని అనుకుంటుంటావు. నేను బలవంతుని అనుకుంటే వీక్నెస్ ఏదైనా కానీ అధిగమించవచ్చు అనమాట. సో నీకు వీక్నెస్ ఉందని నీకు తెలుసు కదా. వీక్నెస్ ఉందని నీకు తెలిసినప్పుడు నేను దీన్ని అధిగమించగలను, ఖచ్చితంగా అధిగమిస్తాను. నేను దీనికంటే పాజిటివ్గా ఇంకోటి తయారవుతానని మంచి సజెషన్, సంకల్పం గట్టి చేస్తున్నాను. అంటే ఏదాని నుంచైనా బయటపడవచ్చు తెలుసా? ఏం వీక్నెస్ ఉందో మీరు అడగట్లే. చెప్పు, ఇంకా ఏ వీక్నెస్ అయినా కానీ చెప్పు. ఏమైనా ప్రాబ్లమా? అదే అదే సిగ్గుపడతావు, సిగ్గుపడతాను అంటూ ఉన్నట్టే. చెప్పు చెప్పు, ఏమైంది? ఏ వస్తువు చూసినా దాన్ని కొట్టేయాలా, దాన్ని దొంగలించాలి అనే మైండ్ సెట్. అవును సార్. దొంగలించాలనిపిస్తుంది? అవును సార్. అది ఎప్పుడు వచ్చింది అట్లా సార్? ఒక సంవత్సరం అయింది. ఈ మధ్య డెవలప్ అయిందా? ఈ మధ్య డెవలప్ అయింది సార్. ఏదైనా ఒక వస్తువు చూసానంటే దానిపైనే నిఘా ఉంటుంది, దానిపైనే కన్ను ఉంటుంది. దాన్ని తీసుకునేంత వరకు కూడా కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది సార్. అవునా? దాన్ని డైవర్ట్ చేసుకో. దాన్ని డైవర్ట్ చేసుకునే దానికి ఏదైనా మంచి అలవాటు ఏదైనా పెట్టుకో. అంటే నీకు ఎట్లా దొంగతనం చేయాలని ఆలోచన వచ్చింది అనుకో, వెంటనే నీకు బొమ్మలు గీయాలనిపించేదో, లేదంటే ఏదైనా పుస్తకాలు చదవాలనిపించేదో, లేదంటే ఏదైనా పోయి ఎంజాయ్ చేసి చేయాలనిపించేదో, అట్లా వాటికి డైవర్ట్ అంతే కదా. పుస్తకాలు చదవాలని మీరు చెప్పే మాట బాగుంది, కానీ ఆ పుస్తకాలు కూడా కొట్టేసే చదవాలనిపిస్తుంది సార్. అంటే ఎదురు తిరిగి కొట్టడం కామన్? అయితే కొట్టడం కామన్ అయిపోయింది సార్. చాలా కష్టంగా ఉన్నా నువ్వు అయితే. దాన్ని జయించలేకపోతున్నాను సార్. ఏం లేదు, జయించేది ఏం లేదు. ఇదివరకు ఎప్పుడు పోలీసులు కొట్టలేదా? పోలీసులకు దొరకకుండా కొట్టేస్తున్నాను సార్. వాళ్ళు కూడా కనిపెట్టలేకపోతున్నారు. వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో కూడా వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. అదే కదా నా టాలెంట్, నీకు అర్థం కాదు నా టాలెంట్. అవునా? మొన్న వాళ్ళు కూడా ఇట్లా సజెస్ట్ చేశారు సార్, దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదైనా చాక్లెట్ తినరా, స్ప్రైట్ తాగరా, అవి కూడా కొట్టేసి తాగాలనిపిస్తుంది నాకు. ఏం చేసినా కూడా కొట్టేస్తుంది కావాలంటే కూర్చొని ధ్యానం చేసుకో. ధ్యానం చేసుకొని మనసుని నియంత్రించుకో. నీ మనసుని నియంత్రించుకొని ఆ నియంత్రణ ద్వారా మెల్లగా నీ దాన్ని అధిగమించి ఒక పాజిటివ్ సంకల్పం తీసుకో. ధ్యానం చేయాలంటే ఏం లేదు సార్, ఎక్కువ దోమదనం చేయనిపిస్తుంది ధ్యానం చేయడం. అట్ట కూడా ఫిట్టింగ్లో ఉన్నావే, ఎట్లా పోయి ఇప్పుడు? కాదు కొత్త, ఇంతకు జాబ్ అయింది మర్చిపోయినా. ఏం జాబ్ చేసేది? చెప్పినా సార్, ట్రైన్ డ్రైవర్ అని. ట్రైన్ డ్రైవరా? అందులో కూడా అవి ఇవి కన్ను పడుతుంటుంది, ఎప్పుడెప్పుడు తొక్కేద్దామా తొక్కేద్దామా అని. కానీ జాబ్ కదా సార్, అవేమో తొక్కితే వాళ్ళ దృష్టిలో పడితే మళ్ళీ ఉండేది ఉంచుకునేది అన్నట్టుంటుందని. కాదు, ఇంత హైయర్ అఫీషియల్గా పొజిషన్లో ఉన్నావు, ఇట్లాంటి చిల్లరలో అట్లా పెట్టుకుంటే ఎట్లా నువ్వు? మరి ఏం చేయమంటారు సార్? అందుకే కదా సార్ నేను నిరుగురికి వచ్చింది, నువ్వేమో సజెషన్ ఇస్తావని. ఏమన్నా సజెషన్ ఏంటా? మేము ఎప్పుడు కూడా ఇట్లా దొంగలు ఇట్లా దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరైనా తగ్గితే ఫస్ట్ మా వస్తువులన్నీ కరెక్ట్గా ఉన్నాయని చూస్తాం, మేము జాగ్రత్తలు తీసుకుంటాం. అందులో నుంచి పీకే తెలియదు. అంతే అంతే, సర్లే, ఏం లేదు ఏం లేదు. నువ్వు దాన్ని నియంత్రణ నువ్వే చేయించుకోవాలి. సర్లే, మేము అబ్బాయి టీవీ చెట్టు కావు, కానీ వేరే ఏదైనా వేరే గ్రూప్లో ఎక్కడైనా చేరిపో, మా గ్రూప్లో వద్దు. నువ్వు ఇట్లా దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారంటే మాకు చెడ్డపేరు కదా. సార్, నా టాలెంట్ మీకు తెలియట్లేదు. నేను మీకు ఇంకొక వేరు నేను మీకు ఉపయోగపడతాను. నా మాకెట్లు ఉపయోగపడతావు, వచ్చి మాకు కొట్టేసేదానికా? మన అబ్బాయి టీవీకి కావాల్సిన కెమెరాలు కానీ వీడియో కెమెరాలు కానీ ఫోన్లు కానీ మంచి మంచి డెకరేట్స్ అని స్వామి. నీ వల్ల కాదు కానీ నిన్న దేవుడే మార్చలా. పెళ్ళి అయిందా? పెళ్లి కాలేదు సార్. పెళ్లి చేసుకో నేను మాట, నా పెళ్ళి అని చెప్తున్నా. నాకు దెబ్బలు పడితే తప్ప నువ్వు చెట్టు పెట్టట్లేదు. థ్యాంక్ యూ బాబు. సార్ పర్స్ ఇచ్చిపో. చూసారా? చూడక దొంగలకే దొంగనేడా నువ్వు. నాకు వచ్చి నా పక్క